అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అయితే అంతగా బాగాలేదని చెప్పుకోవచ్చు అనమాట. రాయలసీమ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో అంతా కూడా వర్షాలు వరదల వల్ల జనజీవనం స్పందించిపోయింది. అంతేకాకుండా మనకు వర్షాల వల్ల వరదల వల్ల ఇళ్లలోకి నీరు చేరిపోయి పాపం వాళ్ళ బాధలు అయితే మనకు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇక ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులోనూ కూడా రైతులు కూడా తీవ్రంగా పంటలు అయితే నష్టపోయారు. వారందరికీ కూడా మనకు మరొక 2 రోజుల్లో పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక ఏ జిల్లాల వారికి వేస్తారు, ఇక ఈ పంట అనేది ఏ విధంగా నమోదు చేయించుకోవాలి, అలాగే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే ముందుకు వచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అనేక పథకాల ద్వారా అలాగే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి డబ్బులను కూడా విడుదల చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇక ఆయన ప్రభుత్వంలో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పటికే మనకు భారీ అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అయితే కురిసి మనకు రాయలసీమ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, విజయవాడ, మనకు కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు ఎక్కడ చూసినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా వరదల ప్రభావంతో మనకు జనజీవనం అతలాకుతలం అయిపోయింది. ఇక ఎక్కడ చూసినా కూడా వర్షాల వల్ల మనకు ఆకలి కేకలు అయితే వినపడుతూ ఉన్నాయి. మనకు ఇప్పటికే ప్రభుత్వం అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉందన్నమాట సహాయక చర్యల కోసం. ఇక హెలికాప్టర్లను వాడి సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ విధంగా ఉందన్నమాట మన రాష్ట్ర పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారనమాట. ఇక కొన్ని లక్షల ఎకరాల్లో వరి పంట కానీ పత్తి పంట కానీ మిరప పంట కానీ ఇవన్నీ కూడా కొన్ని లక్షల ఎకరాల్లో అయితే నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి పంటలన్నిటికీ కూడా నష్ట పరిహారాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతన్నలందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించి వారిని ఆదుకోవడం జరిగింది. ఇక గత నెలంతా కూడా మనకు పంట నష్టపరిహారం డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100,000 ఎకరాల్లో పంటలు నష్టపోయారని 36 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసి రైతులను అయితే ఆదుకోవడం జరిగింది. ఇక ఇదే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి ధాన్యం డబ్బులు ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యం ఇమ్మారో ఆ యొక్క ధాన్యం డబ్బులను కూడా దాదాపు 35,000 మంది రైతులకు 674 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి రైతన్నలను అయితే ఆదుకోవడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకు మరొకసారి రైతులను ఆదుకోవడానికి ఇంత ఇబ్బంది ఉన్నా కూడా రైతులైతే ఎక్కడ చూసినా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో మనకు నష్టపోయారు కాబట్టి రైతన్నలందరూ కూడా పంటలు వారు వేసినటువంటి పంట నోటికాడికి రాకుండా పోయింది కాబట్టి ఆ రైతన్నలను తప్పకుండా ఆదుకోవాలని వారి పంటలన్నీ కూడా నమోదు చేయాలని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క నష్టపోయినటువంటి పంటను అయితే మీరు నమోదు చేయించుకోండి. ఎన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఏ పంట నష్టపోయారనే వివరాలని కూడా నమోదు చేయించుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ పంటకు తగినట్టు ఒక్కొక్క పంటకు 10,000 రూపాయల నుంచి కూడా 40,000 రూపాయల వరకు కూడా మీ యొక్క పంటకు నష్టపరిహారాన్ని అయితే అందిస్తుంది. మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా
ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ పంటలు అయితే నమోదు చేయించుకోండి. ఇక ప్రస్తుతానికైతే కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా మళ్ళీ వర్షాలు అనేటివి మొదలయ్యాయి. ఇక రేపు ఎల్లుండి కూడా మరొక అల్పపీడనం ఉందని, మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి. పొలాల దగ్గర కానీ లేకపోతే తడిసిన స్తంభాలను కానీ కరెంటు స్తంభాలను కానీ ఇవంతా కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే మనకు ప్రస్తుత పరిస్థితి అయితే బాగాలేదు. ఇక రైతులు అయితే పొలాల్లో పనిచేసేటప్పుడు కానీ పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులు కరెంటు షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రైతులను కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మరొక 2 రోజుల్లోనే అంటే ఈ వర్షాలు తగ్గిముఖం పట్టినాక మనకు రైతులందరికీ కూడా పంట నష్టం అయిన వ్యవసాయ అధికారులతో సమీక్ష అనేది నిర్వహించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వీటితో పాటు కూడా ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని కూడా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంకా కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయలేదు, ఇంకా అధికారికంగా ప్రకటన కూడా చేయలేదు అనమాట. ఏ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు. ఇక ఎట్టకేలకు మనకు వర్షాలు పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పంట నష్టపరిహారాన్ని డబ్బులు ముందుగా విడుదల చేసి, ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ముందుగా అమలు చేసి, తర్వాత మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇక ఈ నెల చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక రైతుకు మనకు 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఇక పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికైతే మరొక 2 రోజుల్లో అంటే ఈ వర్షాలు రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయట. ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీకందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మనకు ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా విలువైనటువంటి సహాయాన్ని ప్రభుత్వం అయితే మీకు అందించబోతోంది. ఇక దీంతో పాటుగా మనకు వచ్చే నెల మొదటి వారంలో అక్టోబర్లో మనకు తప్పకుండా మనకి యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా 9,000 రూపాయలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు.